కరోనా పాజిటివ్ కేసులు అంతకంతకు పెరుగుతున్నాయి. దీంతో లాక్డౌన్ నిబంధనలు మరింత కఠినతరం చేసింది ప్రభుత్వం. చాలా కాలనీలు, బస్తీలు మధ్యాహ్నం 12 వరకే షాపులు క్లోజ్ చేయిస్తున్నారు. గ్రేటర్ పరిధిలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం కనిపిస్తోంది. అటు అనవసరంగా రోడ్లపైకి వచ్చే వాహనదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. గ్రేటర్ పరిధిలో లాక్డౌన్ ఉల్లంఘనలు 63,000 దాటాయి. అటు 10 లక్షల వాహనాలను సీజ్ చేశారు. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ మరింత సమాచారం అందిస్తారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో లాక్డౌన్ నిబంధనల్ని పోలీసులు కఠినతరం చేసి అప్రకటిత కర్ఫ్యూ డే టైంలో ఒకటే మధ్యాహ్నం తర్వాత అప్రకటిత కర్ఫ్యూను పోలీసులు అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. చాలా వరకు కిరాణా షాపులకు వెసులుబాటు ఉన్నప్పటికీ కూడా ప్రభుత్వం చెప్పినటువంటి ప్రకారం అయితే సాయంత్రం 6 గంటల వరకు షాపులు క్లోజ్ చేయాలనేటువంటి మాట ఉండేది. కానీ ఇప్పుడు ఉండేటువంటి సిచ్యువేషన్ చాలా సీరియస్ గా పరిస్థితి ఉంది. పాజిటివ్ కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుంది అనేటువంటి తరుణంలో పోలీసులు లాక్డౌన్ నిబంధనలని మరింత కఠినతరం చేసి ఎక్కడికక్కడ కూడా షాపులని కాలనీల్లో, బస్సుల్లో, కాలనీలలో పోలీసులు పెట్రోలింగ్ వెహికల్స్ తో వస్తూ వాళ్ళందరూ కూడా షాపులని ఎప్పుడు మధ్యాహ్నం 12 వరకే కిరాణా షాపులు ఉంచాలనేటువంటి మాట చెప్తా ఉన్నారు. 12 గంటల వరకే క్లోజ్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఇప్పుడు చిన్న కిరాణా కొట్టి అంటే టెంపుల్ సంబంధించినటువంటి షాప్ అమ్మ, మీరు రోజు అంటే పోలీసులు ఎన్ని గంటల వరకు ఈ షాపును క్లోజ్ చేయాలని చెప్తున్నారు? 10:30కే క్లోజ్ చేయమని. 10:30కే? ఎందుకమ్మా? అంటే ప్రభుత్వం సాయంత్రం వరకు చెప్పింది కదా. సాయంత్రం వరకు అంటే ఈ కరోనా మూలాన ఎట్లా ఉందమ్మా గిరాకులు? అంటే ఎట్లా ఉంది? లేవు బాబు, ఎవరు రాట్లే బయటికి. కొంచెం కొంచెంగా నార్మల్ గా ఏదో 1-2 కొబ్బరికాయలు అమ్ముకుంటున్నా. చిన్న సామాన్ అమ్ముకునేటువంటి షాపు, వీళ్ళని 10:30కే షాప్ క్లోజ్ చేయించాలనేటువంటి మాట పోలీసు చెప్తున్నారంటే, కిరాణా షాపులు కొన్ని షాపులలో అయితే 12 గంటల వరకే షాపును క్లోజ్ చేస్తున్నారు. ఇది మరీ దారుణంగా ఉంది. అంటే 10:30 వరకే షాప్ క్లోజ్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. పెరుగుతున్నటువంటి క్రమంలోనే లాక్డౌన్ మరింత కఠినతరంగా అమలు చేయకపోతే గనక కేసులు మరింత పెరిగేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆందోళనలతో ఈ రకమైనటువంటి నిబంధనలు. ప్రస్తుతం ఒక పాలు మరియు పెరుగు అమ్మేటువంటి ఒక చిన్న షాప్ ఉంది. సార్ చెప్పండి, అంటే పోలీసులు ఎన్ని గంటల వరకు షాపును క్లోజ్ చేయాలని చెప్తున్నారు? 2 o'clock వరకు క్లోజ్ చేయమంటున్నారు. 12 వరకు క్లోజ్ చేయమంటున్నారు. పాల షాప్ మాత్రం ఈవినింగ్ మళ్ళీ 6 o'clock వరకు వెయిట్ చేస్తున్నాను. మీకు అంటే గతంతో పోలిస్తే ఇప్పుడు లాక్డౌన్ నడుస్తున్న క్రమంలో ఎట్లా ఉంది మీ గిరాకీ? చాలా తగ్గిపోయింది సార్. ఇంతకుముందు గతంలో ఉన్న దానికంటే ఇప్పుడు పబ్లిక్ ఎవరు బయటకు రావట్లేదు, మోస్ట్ ఆఫ్ ఆల్ దానివల్ల ఎవరు రావట్లేదు. వచ్చే వాళ్ళందరూ రెగ్యులర్ కస్టమర్స్, బాధ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి రెగ్యులర్ తెలిసిన వాళ్ళే వస్తున్నారు. అది ఇది పరిస్థితి. అంటే ఒక మిల్క్ ప్రొడక్ట్స్ సంబంధించిన విషయంలో కొద్దిగా 12 గంటల వరకు అని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు సాయంత్రం 3-4 గంటల వరకు షాపుని తెరిచి ఉంచుతున్నాము వినియోగదారుల కోసం అంటున్నారు. వాళ్లకు ఎక్కడ కూడా వ్యాపారం సరిగ్గా జరగడం లేదు అనేటువంటి మాట చెప్తా ఉన్నాము. ఏదేమైనప్పటికీ కూడా నిబంధనలు కఠినతరం చేశారు. దాదాపు ఇప్పటివరకు కూడా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో పోలీసులు 10 లక్షల బండ్లకు పైగా సీజ్ చేసి కేసులు నమోదు చేస్తా ఉన్నారు. అయినప్పటికీ కూడా ప్రజల తీరులో మార్పు రావడం లేదు. ఎప్పటికప్పుడు కూడా లాక్డౌన్ నిబంధనలను ఉల్లంఘిస్తూనే ఉన్నారు, రోడ్లపైకి వస్తూనే ఉన్నారు. నిబంధనలు కఠినతరమైన ప్రజలు వాటిని తమ కోసమే ప్రభుత్వం కానీ పోలీసులు కానీ చేస్తున్నారనేది గ్రహించాలి. ఇళ్ళకే పరిమితం కావాలి. ఇళ్ళకే పరిమితమై కరోనా వైరస్ను కట్టడికి ప్రజలంతా సహకరించాల్సిన అవసరం ఉంది. కెమెరామెన్ రాజ్కుమార్తో కేఎస్ఆర్ TV5 హైదరాబాద్.